ఒక దుఃఖంగా ఉన్న వారు ఏం చేయమంటున్నాడు యాడోమంటున్నాడు ఏడ్స్ వార్తు యాడోమంటున్నాడు సంగములో ఎంతో మంది మృతి పొందుతున్నారు మీ గ్రామాల్లో మీరు వస్తున్నారా ఆ సమాధి కార్యక్రమాలకు వస్తారా ఆ కష్టంలో ఉన్నప్పుడు వస్తారా పెళ్లి శుభలేఖవండి బర్త్డేని చెప్పండి మెచ్యూరిటీ ఫంక్షన్ అని చెప్పండి వందలాది మంది వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారండి గిఫ్ట్లు ఇచ్చేసి ఒక ఇంట్లో దుఃఖంతో ఉంటే ఆ ఇంటికి ఒక భోజనం తీసుకెళ్దామని ఉండదండి ఒక దుఃఖంగా ఉన్న ఇంటిని వెళ్ళి ఆ సమాధి కార్యక్రమంలో వారి కొరకు వారితో కలిసి ఆ కష్టంలో ఏమి చేయకపోయినా పర్వాలేదు కూర్చొని వారిని ఆదరించాలని లేదు సమీపకాలంలో ఒక సమాధి కార్యక్రమం వెళ్ళాను యవన కాలం దాదాపు 40 సంవత్సరాలు ఉంటదా బ్రదర్కి ఆయనకి చనిపోయారు ఇద్దరు బిడ్డలు భార్య యవనస్తో యవన కాలమైన భార్య ఈ పెద్దనాన్న బంధువులు ఎవరో వచ్చి చిన్న పిల్లలు ఆ భార్య ఏడస్తూ ఉంటే ఏడవద్దు అంటున్నారండి అసలు వాళ్ళకి బ్రెయిన్ ఉందా లేదా నాకు అర్థం కాదండి ఒక భర్తని పోగొట్టుకున్నది తన జీవిత కాలమంతా గడపాలని ఒక ప్రేమికుణ్ణి పోగొట్టుకున్నది తన బిడ్డలు అనాథలైపోయారు ముందు ఎలాగ వెళ్ళాలని తెలియదు ఆ కన్ఫ్యూజన్లో ఆ బాధలో తన భర్తని కోల్పోయిన ఆవిడకి బాధ అంటే ఏంటని అర్థమవుద్ది ఏమీ లేకుండా వచ్చేయమంటాడు అలాగే ఆడవద్దు అంటున్నాడు నేనేమన్నాల్సి వచ్చింది తెలుసా బాబు ఆవిడ్ని ఆడవనివ్వండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆవిడ ఏడుస్తుంది కలిసి ఏడు లేకపోతే మౌనంగా ఉండన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక మీరు ఎవ్వరు కూడా పదం వాడొద్దండి ఒకరు ఏడుస్తున్నప్పుడు వారి పక్కన నిలబడండి వారిని ఆదరించండి వారిని ఓదార్చండి కానీ ఏడవద్దు అనే పదం వాడకూడదండి ఏడ్చు వారితో ఏడవమని బైబిల్ చెప్తుంది తండ్రి బిడ్డలంటే అలాగ ఉండాలా మీ అక్కకు నొప్పి వస్తే నీకు నొప్పి రావాలి మీ అమ్మకు బాగలేకపోతే నీకు బాధ కలగాలి ఆ ప్రేమ సహోదరులక ప్రేమ ఆప్యాయత మనలో ఉండాలి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదండి సంతోషంగా ఉన్నప్పుడు వారి గురించి చెడ్డగా మాట్లాడతావు మంచిగా ఉన్నప్పుడు చెడ్డగా మాట్లాడతావు మనం ఎలాంటి క్రైస్తవులంగా ఉంటావు ఒకసారి ఆలోచించుకోండి సంతోషంగా ఉంటే వారితో వెళ్ళి అక్క దేవుడు చేసిన కార్యం అన్న దేవుడు చేసిన కార్యం ఎంత సంతోషంగా ఉందో దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు అని మీరు మంచి మాటలు హృదయంతో మంచి హృదయంతో మంచి మాటలు పలకండి అందరికీ సంతోషం కలగజేస్తుంది దుఃఖములో ఉన్న ఇంటిని మనం ఆదరించాలి ఒకవేళ అది క్రైస్తవులా అన్యులా రెండోది మీ గ్రామంలో ఎవరైనా చనిపోతే వెళ్ళి ఆ పక్కన వెళ్ళి నిలబడండి వారు ఏ మతమైనా పర్వాలే ఒక ఇంటిలో దుఃఖం ఉన్నప్పుడు మనం వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయండి ఒకవేళ హిందువులైనా పర్వాలే వెళ్ళి అక్కడ నిలబడి ప్రార్థన చేయండి దైవజనుడే చేయాలని లేదు సంఘములు అందరూ ఆదరకర్తలుగా మారాలి యేసు ప్రభువారు ఆయన ఆదరించే తండ్రి ఆ తండ్రి మనకు నేర్పించేది ఏంటంటే మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు ఆదరించుకునేవారుగా మారాలి ఒక చెడ్డ జరిగితే చాలు నిప్పులు గక్కేస్తారని కొంతమంది కొంచెం తప్పు చేస్తే చాలు సాధించేస్తారు నేను చెప్పాను నువ్వు చేయలేదంటారు పోనీ తప్పైంది అమ్మ పర్వాలేదురా నెక్స్ట్ టైం సెట్ అవుతుందిరా కంగారు పడద్దురా మళ్ళీ అటెంప్ట్ చేద్దు కానీ అని చెప్పారు నేను అప్పుడే చెప్పాను కదా నీకు నా మాట వింటావా అని ఆవిడ ఏడుస్తున్న ఆవిడకి వెళ్ళి సాధించేస్తుంటారు వీళ్ళు గొప్పలు వారి గొప్పతనం సాధించడానికి చూస్తారు అలాంటి తండ్రులుగా మనం ఉండకూడదు అలాంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు దేవుని బిడ్డలారా మనము క్రీస్తు ప్రేమని చాటేవారిగా ఉండాలి మనము ఏడ్చే వారితో ఏడవాలి సంతోషించే వారితో సంతోషించాలి.